కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 81వ సంచికలో తరువాతి అంశం ఈ వారం వ్యక్తులు. సాధారణంగా ఈ శీర్షికలో ఎక్కువగా మనం స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి, మార్గదర్శకులైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. అయితే చరిత్రను గమనిస్తే గనక స్ఫూర్తిదాయకమైన జీవితాలు ఉన్నాయి, ఉత్తేజం కలిగించే జీవితాలు, అలాగే పాఠాలు నేర్పే జీవితాలు, హెచ్చరించే జీవితాలు కూడా ఉన్నాయి. ఈరోజు కార్యక్రమంలో తమ తమ రంగాల్లో ఎంతో పేరు తెచ్చుకుని వైభవోపేతంగా జీవించి చివరి రోజు విషాదకరమైన సంఘటనలను ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తుల గురించిన విశేషాలు మీ ముందుకు తీసుకొస్తానండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలకి విషాదాలకి కొన్నిసార్లు స్వయం కృతాపరాధాలు కారణమైతే, మరికొన్నిసార్లు ఆయా వ్యక్తుల యొక్క తప్పులేమీ లేకపోయినా వాళ్లు నమ్మిన వ్యక్తులు కానీ, ఆ పరిసరాలు కానీ, అదుపు తప్పిన అంచనాలు కానీ, ఇలాంటివి కూడా విషాదమైనటువంటి సంఘటనలకి కారణాలు అవుతూ ఉంటాయి. ఈ విధంగా తమ వైపు నుంచి తప్పు లేకపోయినా అనుకోకుండా విషాదాంత జీవితం నిండిన ఇద్దరు సినీ రంగ ప్రముఖుల గురించి ఈరోజు మీకు చెప్తాను. నిజానికి ఈ ఇద్దరు వ్యక్తులకి ఒకళ్ళకొకళ్ళకి అసలు సంబంధం లేదండి, కేవలం మన కార్యక్రమం రెండు భాగాలుగా ఉంటుంది కాబట్టి ఇద్దరి గురించిన విశేషాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా దక్షిణ చలన చిత్ర చరిత్రలో రికార్డులు సృష్టించిన ఒక నటీమణి గురించి. ఈమె మీలో చాలా మందికి తెలిసుండకపోవచ్చండి, ఎందుకంటే ఈమె వైభోగం 80 సంవత్సరాల క్రిందటిది. దక్షిణ భారతదేశ చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా నిర్మాత, మహిళా దర్శకురాలు, మహిళా రచయిత్రి, మొట్టమొదటి సినీ కంపెనీని మొదలుపెట్టిన మహిళ కూడా బహుశా ఈవిడే అనుకుంటాను. సినిమా రాణి అనే బిరుదు పొందిన ఏకైక నటీమణి కూడా ఈమె. ఈ కబుర్లన్నీ కూడా మనం 80 సంవత్సరాల క్రిందట 1932-33 ఆ ప్రాంతాల్లో అండి. మద్రాసు మహానగరంలో డజన్ల కొద్దీ భవనాలని, రాజమహల్ లాంటి భవంతిలో నివసించిన ఈమె చివరి రోజుల్లో ఒక అద్దె ఇంట్లో కన్నుమూశారు. ఆమెకి అది అద్దె ఇల్లు అని కూడా తెలియదు. వాళ్ళ అమ్మాయి, ఇంకా నువ్వు రాజమహల్లోనే ఉన్నావు, అందులోనే వేరే గదిలోకి మార్చాము అని వాళ్ళ అమ్మాయి అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఆమెకి తెలియకుండా ఉండడానికి. 3 సంవత్సరాల క్రిందట 2011లో ఆమె శత జయంతి ఉత్సవాలు కూడా జరిగాయండి. మీలో ఎక్కువ మందికి ఈమె పేరు తెలియకపోవడానికి కారణం, ఈమె తమిళ నటీమణి, తెలుగు చలనచిత్రానికి చిత్రరంగానికి చెందిన వ్యక్తి కాదండి. తమిళ చిత్రరంగానికి చెందిన టిపి రాజ్యలక్ష్మి, పొడి అక్షరాలతో టిపిఆర్ అని కూడా అంటారు ఈవిడ్ని. చాలా మంది సినిమా చరిత్రని విశ్లేషించిన వాళ్ళు దక్షిణాదిలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు భానుమతి గారు అని చెబుతూ ఉంటారు. నిజానికి భానుమతి గారు సినిమాల్లోకి రావడానికి చాలా ముందే, అంటే 1936లోనే తనే కథ రాసుకుని, తనే సినీ నిర్మాణ సంస్థని ప్రారంభించి, తనే నిర్మాతగా, తన దర్శకత్వంలో తనే హీరోయిన్ గా తమిళంలో సినిమా తీశారండి ఈవిడ. అది ఒక ప్రత్యేకత టిపి రాజ్యలక్ష్మి గారికి. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి టాకీ సినిమా కాళిదాసు అని ఎక్కువగా తమిళంలో ఉంటుంది. రకరకాల భాషలు ఉన్నాయండి దాంట్లో. కొంతమంది తమిళంలో మాట్లాడతారు, కొంతమంది తెలుగులో మాట్లాడతారు, మరి కొంతమంది హిందీలో మాట్లాడతారు. అది దక్షిణ భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి మాట్లాడే సినిమా. ఆ కాళిదాసులో హీరోయిన్ కూడా ఈ టిపి రాజ్యలక్ష్మి గారే. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి ఆవిడ జీవితంలోని ఎదుగుదల. చిట్ట చివరి విషాదమైన సంఘటనలు చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది. ఆ అరుదైన నటీమణి, రికార్డుల్ని సొంతం చేసుకున్న తమిళ నటీమణి, సినిమా రాణి టిపి రాజ్యలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం. టిపిఆర్ అనబడే ఈ టిపి రాజ్యలక్ష్మి గారు 11/11/11 పుట్టారండి. అంటే నవంబర్ 11, 1911వ తేదీన ఆవిడ తిరువయ్యూరులో
ఆ తమిళ ప్రదేశంలో ఒక చిన్న తిరువయ్యూరు దగ్గర ఒక చిన్న పల్లెటూళ్ళలో పుట్టారు. ఆమె నాన్నగారి పేరు పంచపకేశ శాస్త్రి, వాళ్ళ అమ్మగారి పేరు మీనాక్షి. పెద్దగా ఉన్న కుటుంబం కాదు, అలాగని మరీ లేని కుటుంబం కూడా కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఈ రాజ్యలక్ష్మి గారికి పాటలు పాడడం అనేది తనంతట తానుగా అలవాటైంది. 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 7వ సంవత్సరంలో ఉండగా ఆవిడకి పెళ్లి చేశారు. ఆ కుర్రాడి పేరు ముత్తుమణి. ఆ రోజుల్లో అలాగే ఉండేది కదా, 7వ సంవత్సరం అంటే మనం మాట్లాడుకున్నది 1918లోనండి. అయితే పెళ్లి చేశాక అత్తగారికి వీళ్ళకి ఏవో పరపచ్చాలు వచ్చినాయి, అందుకని ఈవిడ్ని కాపురానికి కూడా తీసుకెళ్లలేదు, భర్త ఇంటికి కూడా వెళ్లలేదు. ఈలోగా తండ్రి చనిపోయారు. ఈ ఇబ్బందుల్లో వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, పిపి రాజ్యలక్ష్మి గారిని, ఇద్దరు తమ్ముళ్ళని, 3 పిల్లల్ని తీసుకుని ఆవిడ తమ పల్లెటూరు నుంచి తిరుచి వెళ్లారు. తిరుచి వెళ్ళాక అక్కడ ఎలా జీవించాలి, జీవనం ఎలా సాగించాలి అని ఆలోచించినప్పుడు ఆవిడ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? రాజ్యలక్ష్మి గారి తల్లి మీనాక్షి గారు. ఏమనంటే, రాజ్యలక్ష్మి గారిని అప్పటికే పాటలు పాడుతోంది కాబట్టి ఆ అమ్మాయి వయసు అప్పటికి కేవలం 11-12 సంవత్సరాలు, నాటకాల్లో వేషాలు వేయిద్దాము అని నిర్ణయం తీసుకున్నారు. సాహసోపేతమైన నిర్ణయం అని ఎందుకు అంటున్నానంటే, ఆ రోజుల్లో సాంప్రదాయ కుటుంబానికి చెందిన స్త్రీలు అసలు బయటకు రావడానికి కానీ చదువుకోవడానికి కానీ సాహసించే వాళ్ళు కాదు. ఇంకా నాటకాల్లో వేయడం అనేది అసలు జరగని పని. కేవలం కళావంతులు ఆ నాటక రంగంలో ఎప్పుడూ నటించే వాళ్లే తప్ప మామూలు వాళ్ళు నాటక రంగానికి వెళ్లేవాళ్లు కాదు. అలాంటి రోజుల్లో ఆ తల్లి జీవితం సాగించడం కోసమని, నలుగురిని పోషించడం కోసమని వాళ్ళ అమ్మాయిని నాటకాల్లో వేషాలు వేయించడానికని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నాలు చేసే సందర్భంలో తమిళ నాటక రంగానికి పితామహుడు లాంటి ఆయన ఆయన దగ్గరికి తీసుకెళ్లింది ఈ పిపి రాజ్యలక్ష్మి అనే 11-12 సంవత్సరాల పాపను. ఆయన ఈమెకి నటనలో ప్రాథమిక పాఠాలు అవి నేర్పి మొట్టమొదటిసారిగా ఆవిడదై ఒక నాటకం వేయించారు. ఆ నాటకం పేరు పావలక్కోడి. ఆ నాటకానికి దర్శకుడు సుబ్రహ్మణ్యం గారని ఆయన. ఆ నాటకంతో త్యాగరాజ భాగవతారని ఇంకో నటుడు కూడా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రోజుల్లో తమిళ సినిమా టాకీలు మొదలైన కొత్తలో ప్రముఖ నటుల్లో ఒకరు ఈ త్యాగరాజ భాగవతార్. ఆ విధంగా 11-12 సంవత్సరాల వయసులో కుటుంబాన్ని పోషించడం కోసమని రంగస్థలం ఎక్కారు టిపి రాజ్యలక్ష్మి. ఈవిడిలా నాటకాలు వేస్తోంది అని తెలిసి అంతకుముందు కాపురానికి తీసుకెళ్లిన అత్తగారు విడాకుల నోటీస్ కూడా పంపించేశారు. చూడండి జీవితం ఎలా ఉంటుందో. 7 సంవత్సరాల వయసులో వివాహం, 5వ తరగతి వరకే చదువు, 12 సంవత్సరాల్లో విడాకులు, కుటుంబాన్ని పోషించడం కోసమని రంగస్థలం ఎక్కడం. ఆలోచించి ఒక 12 సంవత్సరాల అమ్మాయి మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ నాటక సంస్థలో కొన్ని నాటకాల్లో నటించాక టిపి రాజ్యలక్ష్మి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నాక మరో నాటక రంగ సంస్థకి, మరో నాటక సంస్థకి అలా వెళుతూ 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆవిడ రంగస్థలం మీద సూపర్ స్టార్ అన్న పేరు తెచ్చుకున్నారు. ఆ రంగస్థల అనుభవంతో ఆవిడ రంగూన్ కూడా వెళ్లి నాటకాలు వేశారు. రంగూన్లో నాటకాలు వేసి అక్కడి నుంచి వెనక్కి వచ్చాక ఆవిడ ఇంకా ఈ ఒక ప్రత్యేకంగా ఒక నాటక సంస్థకు పనిచేయడం మానేసేసి ఆవిడ ఇండిపెండెంట్ గా, అంటే స్వయంగా ఆవిడ నటీమణిగా ఉండి ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి వేసి రావడం అలాంటి స్థితిలోకి వెళ్లారు. అంటే 18 సంవత్సరాలకే ఈ 5-6 సంవత్సరాల్లోనే ఆవిడ ఇంత సాధించగలిగారు నాటక రంగం మీద. చదువుకున్నది కేవలం 5వ తరగతేనండి. ఇలా ఆవిడకి 1911 నుంచి దాదాపుగా 18 సంవత్సరాలంటే 1928-29వ సంవత్సరం అండి. అప్పటికి మూకీ సినిమాలు మొదలైనవి, మూగ సినిమాలు. మరి రంగస్థలం మీద ఇంత పేరు తెచ్చుకున్నటువంటి నటీమణి తప్పనిసరిగా సినిమాల్లో అవకాశం రావాలి. ఆ విధంగా ఆవిడికి కోవలన్ అని ఒక మూకీ సినిమాలో మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత 2-3 మూకీ సినిమాల్లో ఉషాసుందరి, రాజేశ్వరి ఆ సినిమాల్లో వేశారు టిపి రాజ్యలక్ష్మి గారు. ఒకవైపు నాటకాలు వేస్తున్నారు, ఇంకోవైపు ఈ మూకీ సినిమాల్లో వేశారు. అదే రోజుల్లో 1931లో HM రెడ్డి గారు బొంబాయిలో తమిళ
ప్రాంతంలో కూడా, ముఖ్యంగా దక్షిణాదిలో కూడా ఒక టాకీ సినిమా తీద్దాం అనుకున్నారు. అంతవరకు దక్షిణాదిలో టాకీ సినిమాలు రాలేదు. మీకు తెలుసు కదా, బొంబాయిలో ఆలం ఆరా అది మొట్టమొదటి టాకీ సినిమా. ఆ సినిమా తీసినటువంటి ఆర్ధార్ షేరీ అనే ఆయనతో కలిసి హెచ్ఎం రెడ్డి గారు దక్షిణాది భాషల్లో కూడా టాకీ సినిమా ఉంటే బాగుంటుంది అని ఆయన ప్రణాళికలు వేసి, ఎక్కడ తీయాలి ఏమిటి అనుకుంటే మద్రాసులో అది కల్చరల్ సెంటర్ గా ఉంది ఆ రోజుల్లో, మద్రాసులో తీస్తే బాగుంటుంది అనుకుని, కథ ఏమిటి అంటే మరి పౌరాణికమే తీసుకోవాలి, కాళిదాసు కథను ఎన్నుకుని ఆయన తమిళంలో తీద్దాం అనుకున్నారు. అక్కడ అందరిని అడిగినప్పుడు ఎవరు బాగుంటారు నటీనటులు అని అడిగినప్పుడు సహజంగానే నటీమణి అనగానే అప్పట్లోనే ఎంతో పేరు తెచ్చుకుని టిపి రాజ్యలక్ష్మి గారి పేరు చెప్పారు. ఆవిడ్ని ఈ కాళిదాసు మొట్టమొదటి దక్షిణ భారత టాకీ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారు, అంటే ప్రధాన పాత్ర అనుకోండి. కాళిదాసు పాత్రకి ఒక తెలుగు ఆయన్ని తీసుకున్నారు. ఈ కాళిదాసు మొట్టమొదటి దక్షిణ భారత టాకీ చిత్రంలో ఇంకో చిన్న పాత్ర ఎల్వి ప్రసాద్ గారు వేశారు. మీకు గుర్తుంది కదా, ఎల్వి ప్రసాద్ గారికి ఒక పెద్ద రికార్డు ఉందండి, హిందీలోనూ తెలుగులోను తమిళంలోనూ నిర్మించబడిన మొట్టమొదటి మూడు టాకీల్లోనూ కూడా ఆయన పాత్ర ధరించారు. అయితే టిపి రాజ్యలక్ష్మి గారి హీరోయిన్ గా నటించిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ టాకీ చిత్రం కాళిదాసులో ఎల్వి ప్రసాద్ గారు పాత్ర అయితే ధరించారు, కానీ ఆయన సంభాషణలు మాత్రం హిందీలో చెప్పారు. అదేమిటి, తమిళ సినిమాలో హిందీలో సంభాషణలు అనుకుంటున్నారు కదా, నిజానికి ఈ మొట్టమొదటి టాకీ చిత్రంలో నాలుగు భాషల్లో మాట్లాడారండి. టిపి రాజ్యలక్ష్మి గారు హీరోయిన్ గా ఉన్నావిడ తమిళలో మాట్లాడేవాళ్ళు, హీరోగా అంటే కాళిదాసు పాత్ర వేసిన ఆయన తెలుగులో మాట్లాడాడు, ఎందుకంటే ఆయన తెలుగు ఆయన కాబట్టి. కొంతమంది బెంగాలీలో మాట్లాడారు, ఎల్వి ప్రసాద్ గారు హిందీలో మాట్లాడారు. మొత్తానికి అది మాట్లాడే సినిమా కాబట్టి ఏ భాషది ఏమిటి అనేటటువంటి వ్యత్యాసం లేకుండా ప్రేక్షకులు దాన్ని విపరీతంగా ఆదరించారు. విపరీతంగా అంటే ఎలాగంటే, ఈ సినిమా నిర్మాణం అంతా బొంబాయిలో జరిగింది. బొంబాయి నుంచి రీళ్లని డబ్బాలో పెట్టి మద్రాసు తీసుకొచ్చినప్పుడు మద్రాసు రైల్వే స్టేషన్ నుంచి కొబ్బరికాయలు కొట్టి అగరొత్తులు వెలిగించి ఊరేగింపుగా థియేటర్ కి తీసుకెళ్లి అందరూ గొప్పగా చెప్పుకున్నారు, సినిమా మాట్లాడుతుందట, ఇంతవరకు కదిలేవు బొమ్మలు కూడా మాట్లాడుతున్నాయని దాన్ని చాలా ఆశ్చర్యంగా చూశారు. అది విజయవంతం కూడా అయింది. ఆ సినిమాలో నటించిన మొట్టమొదటి హీరోయిన్ టిపి రాజ్యలక్ష్మి గారు. ఆ విధంగా చరిత్రలో చెరపలేని రికార్డు ఉందండి. ఆ సినిమా తర్వాత మరి సహజంగానే టాకీ సినిమాల్లో ఆడవాళ్లు ఎక్కువగా వచ్చేవాళ్లు కాదు కాబట్టి రాజ్యలక్ష్మి గారికి అవకాశాలు బాగా రావడం మొదలైంది. రామాయణ్ అని సతీ సావిత్రి అని ఇలాంటి సినిమాల్లో వేశాక 1933లో వల్లీ తిరుమానం అని ఒక తమిళ సినిమాలో వేశాక ఆవిడికి విపరీతమైనటువంటి గుర్తింపు, విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆవిడికి సినిమా రాణి అని బిరుదు ఇచ్చారు. ఈ సినిమా రాణి అన్న బిరుదు ఏ చలన చిత్ర నటీమణికి కూడా ఇంతవరకు లేదండి, ఒక్క టిపి రాజ్యలక్ష్మి గారికి మాత్రమే ఉంది. ఆ విధంగా ఆ బిరుదు కూడా తెచ్చుకున్నాక ఆవిడ కలకత్తా వెళ్లి అక్కడ కొన్ని సినిమాల్లో నటించారు. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమా నిర్మాణం ఎక్కువగా బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, సేలం ఇలాంటి చోట్ల జరిగేది. మద్రాసులో తర్వాత వచ్చింది సినిమా నిర్మాణం. కలకత్తాలో ఈవిడ ద్రౌపది వస్త్రాపహరణం, హరిశ్చంద్రం, గులేవ కావళి, లలితాంగి ఇలాంటి తమిళ సినిమాల్లో వేషాలు వేసి ఆవిడ 1936లో మళ్లీ మద్రాసు వచ్చారు. అప్పుడు ఆవిడ వయసు 25 సంవత్సరాలు. మద్రాసు వచ్చినప్పుడు ఆవిడ సొంతంగా ఒక సినీ నిర్మాణ సంస్థని ప్రారంభించి ఆ సినీ నిర్మాణ సంస్థ పేరు మీదుగా ఆవిడ మిస్ కమల అని ఒక సినిమా నిర్మించడం మొదలుపెట్టారు. నిర్మించడం ఆవిడే, దర్శకత్వం ఆవిడే, కథ రాసుకున్నారు. మళ్లీ చెప్తున్నాను, ఆవిడ చదివింది కేవలం 5వ తరగతి మాత్రమేనండి. ఆవిడే కథ రాసుకుని ఆవిడే హీరోయిన్ గా ఉండి ఆ సినిమా నిర్మాణం మొదలు పెట్టారు 1936లో మిస్ కమల. ఆ విధంగా దక్షిణ భారతదేశ చలన చిత్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు టిపి రాజ్యలక్ష్మి. ఇండియా మొత్తంలో అయితే ఫాతిమా బేగం అని ఒక హిందీ సినిమా దర్శకురాలు ఉన్నారండి, దక్షిణ భారతదేశంలో మాత్రం మొట్టమొదటి మహిళా దర్శకురాలు టిపి రాజ్యలక్ష్మి ఈ మిస్ కమల అనే సినిమాతోటి. ఆ మొట్టమొదటిసారిగా ఆవిడ నిర్మించి దర్శకత్వం వహించిన సినిమాలోనే ఎన్ని ప్రయోగాలు చేశారంటే, ఆవిడ అప్పట్లో నాదస్వరంలో చాలా ప్రసిద్ధి చెందిన రాజరత్నం పెళ్ళయ్యని ఆయనతోటి నాదస్వరం, దానిలో ఒక నాదస్వరం బిట్ కూడా పెట్టించారు. దానివల్ల కూడా సినిమా చాలా మంది చూడడమే కాకుండా ఆ రాజరత్నం పెళ్ళయ్యి ఈ టిపి రాజ్యలక్ష్మి గారి మీద ఉన్న గౌరవంతో ఆయన ఏమి పారితోషికం లేకుండా ఈ సినిమాకి పనిచేశారు.
ఆ రోజుల్లో అసలు రేడియో అనేది లేదండి. ఈ సినిమాలోనే, ఈ మిస్ కమల అనే సినిమాలో మొట్టమొదటిసారిగా టీపీ రాజ్యలక్ష్మి గారు ఒక రేడియోని ప్రవేశపెట్టి ఆ రేడియోలో నుంచి పాట వస్తుంది అన్నట్టుగా కొన్ని దృశ్యాలు చిత్రీకరించారు. ఇంతకీ ఈ మిస్ కమల ఆవిడ తీసిన మొట్టమొదటి సినిమా కథ ఏమిటంటే, ఒక అమ్మాయిని కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఇబ్బంది పెడుతుంటే ఆవిడ ధైర్యంగా ఎదిరించి ఆవిడ జీవితంలో అనుకున్నది సాధించడం, చిన్న కథే. అయితే ఈ బంధువులు ఇబ్బంది పెట్టేటప్పుడు ఆవిడ కిడ్నాప్ చేయిస్తారు కథలో. కిడ్నాప్ చేయించడానికి అవసరమైన ఆ వస్తాదులు, వాళ్ళు భారీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కావాలని ఆ రోజుల్లో కుస్తీ పోటీల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి సింగ్ స్టంట్ రాజు అని వాళ్ళని పెట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 25 సంవత్సరాల మహిళ ఆ రోజుల్లో ఎంతో ధైర్యంగా సినిమాకి దర్శకత్వం వహించడం, రాయడం, నిర్మాణం, నటించడమే కాకుండా ఇలాగా ఇన్ని ప్రయోగాలు కూడా చేశారు. ఈ మిస్ కమల అని పేరు ఎందుకు పెట్టారంటే, ఈ సినిమాకి ముందు సంవత్సరమే ఆవిడ టీవీ సుందరం అని ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి కమల అని ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు మీదుగా ఈ మిస్ కమల అనే సినిమా పేరు పెట్టారు. ఈ ఒక పాపకి జన్మనివ్వడానికి ముందు ఈవిడ ఒక అమ్మాయిని కూడా పెంచుకున్నారండి, మల్లిగ అని ఒక పాపను పెంచుకుని ఆ పాపకి వివాహం అయ్యే వరకు కూడా ఆవిడ జాగ్రత్తగా చూసుకున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత ఈవిడ వైభవంలోకి వచ్చాక ఎంతమంది బంధువుల్ని, ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడం, బాగోగులు చూడడం ఇలాంటివన్నీ చేశారు. అక్కడ నుంచి మొదలుపెట్టి 1936 నుంచి దాదాపుగా 1945 వరకు చాలా సినిమాల్లో నటించారు, విపరీతంగా ఆర్జించారు. ఎంత ఆర్జించారంటే, ఆవిడకి మద్రాసులో రాజరత్నం స్ట్రీట్ అని అక్కడ నంబర్ 1 హౌస్ ఆవిడదే. ఆ హౌస్ పేరు రాజమహల్, రాజ్యలక్ష్మి కదా ఈవిడ పేరు, రాజమహల్ అనేవాళ్ళు, చాలా పెద్ద భవంతి. అదొకటే కాకుండా దాదాపుగా ఆ చుట్టుపక్కల ఆవిడ 10-12 భవంతులు కొన్నారటండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే 1935 నుంచి 45 ప్రాంతాల్లో. ఆవిడకి దేశభక్తి కూడా చాలా ఎక్కువ. స్టేజీ ఎక్కి దేశభక్తి గీతాలు పాడుతుంటే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం, మళ్ళీ నాటకాల కంపెనీలు వాళ్ళు వెళ్లి ఆవిడ వదిలించుకురావడం ఇలాంటివి కూడా జరిగినాయి. ఆ దేశభక్తితోటి దేశభక్తిని ప్రబోధించే చిత్రం కూడా ఒకటి తీశారు ఆవిడ. అది సరిగ్గా ఆడలేదు, నష్టాలు వచ్చినాయి, వేరే విషయం అనుకోండి. ఆ విధంగా ఆవిడ దాదాపుగా 1949 వరకు చక్కటి పాత్రలు ధరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు తమిళ సినిమాల్లో. తెలుగులో వచ్చిన మొట్టమొదటి జానపద చిత్రం గులాబ కావళి, దానిలో కూడా ఆవిడే హీరోయిన్ అండి. అయితే 1949-50 ప్రాంతాల్లో ఆవిడ ఇదయ గీతం అనే ఒక సినిమాలో వృద్ధ పాత్ర ధరించారు. దాంతో ప్రేక్షకులందరూ ఇంకా ఈవిడ అందం అయిపోయింది, అందుకని ఈవిడ ముసలి పాత్రలు ధరిస్తున్నారు అని అనుకున్నారా ఏమో, కానీ ఈవిడ సినిమాలకి ఆదరణ తగ్గడం మొదలైంది. దాంతో దాదాపుగా 1950 నుంచి ఆవిడ అవరోహణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చండి. ఇంకా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం, ఆదాయం తగ్గిపోవడం అంత మాత్రం చేత అతి త్వరగా పేదవాళ్ళు అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి 10-12 భవంతులు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఆర్జించారు ఆ రోజుల్లో. ఇద్దరు తమ్ముళ్ళు ఉండి ఈవిడ దగ్గర బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. కాకపోతే భర్త కొన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టడం, ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పోషించే బాధ్యత ఆవిడ తీసుకోవడం, వీటన్నింటితోటి ఈవిడికి ఆదాయం తగ్గిపోయాక 1950 తర్వాత ఒకటొకటిగా ఇళ్లన్నీ అమ్మవలసిన అవసరం వచ్చిందట. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత కేవలం 10 సంవత్సరాలు జీవించడం కోసం అన్ని భవంతులు అమ్మాలా అని. మరి ఇంకేమైనా జరిగిందో ఏమిటో మనకు తెలియదు, కానీ వాస్తవం మాత్రం 1960 వచ్చేసరికి దాదాపుగా ఆవిడ సంపాదించిన ఆస్తి అంతా కూడా అమ్మేసేయాల్సినటువంటి పరిస్థితులు. ఒకే ఒక్క భవనం, ఆ రాజమహల్ అన్నది మాత్రం వాళ్ళ అమ్మాయి కమలకి రాసిచ్చారు. ఆవిడ చెప్పారట, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఇల్లు మాత్రం నువ్వు అమ్మొద్దమ్మా అని. ఆ కూతురు ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. 1961 ప్రాంతాల్లో ఆవిడ్ని తమిళనాడు గవర్నమెంట్, అంటే మద్రాసు గవర్నమెంట్ అనుకోండి, ఆ రోజుల్లో గుర్తించి ఈవిడికి కలైమామణి బిరుదు ఇవ్వడానికని ఒక పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభలో అప్పటి సూపర్ హీరో ఎంజి రామచంద్రన్ కూడా ఉన్నారు. అయితే ఈవిడ సమావేశానికి సరైన సమయానికి రాలేదు. ఏమిటా అని వాళ్ళు పంపిస్తే మనుషుల్ని, జరిగిన విషయం ఏమిటంటే ఎంతో వైభవంగా బ్రతికిన టీపీ రాజ్యలక్ష్మి తెలుగు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా దర్శకురాలు, మొట్టమొదటి టాకీ సినిమా హీరోయిన్, 10-12 భవంతులున్న రాజ్యలక్ష్మి చాలా వేదరికంలో ఉండి ఆ సభాస్థలికి ఎలా వెళ్లాలో కూడా తెలియలేదు. మామూలుగా రిక్షాలోనో బస్సులోనో వెళ్లడానికి ఆవిడకి మనసొప్పలేదు. అలా వేచి చూస్తున్నారని తెలిసి అప్పుడు ఎంజి రామచంద్రన్ కారు పంపిస్తే ఆ కారులో వెళ్లారు. 1961
ఆవిడకి కలైమామణి బిరుదు ఇచ్చి ఏదో బంగారు పథకం కూడా ఇచ్చారు. ఈ ఒకే ఒక భవనం మిగిలిందని చెప్పుకున్నాం కదా, తల్లికి కూడా తెలియకుండా ఆ కమల అన్నటువంటి కుమార్తె ఆ భవనం కూడా అమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు. ఈవిడేమో ఈలోగా అనారోగ్యంతో మంచం పట్టారు టీపీ రాజ్యలక్ష్మి గారు. ఆవిడకి షుగర్ కంప్లైంట్, అలాగే గుండె జబ్బు ఇలాంటివేవో రకరకాల వ్యాధులు వచ్చినాయి. కేవలం 52-53 సంవత్సరాలే. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు కూడా అమ్మేసినటువంటి పరిస్థితుల్లో అది తల్లికి తెలియకూడదని ఆవిడకేదో మత్తు ఇంజక్షన్ ఇచ్చి వేరే ఒక అద్దె ఇంటికి మార్చారు వాళ్ళ అమ్మాయి. మార్చినప్పుడు ఈవిడ కొంచెం స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసి చుట్టూ రూమ్ చూసి ఇదేమిటి ఈ గదిలో ఉంచారు మన రాజమహల్ ఏది అని అడిగితే, లేదమ్మా మనం రాజమహల్లోనే ఉన్నాము, నిన్ను వేరే గదిలోకి తీసుకొచ్చాం అంతే నీకు అనారోగ్యం వల్ల అని సర్ది చెప్పిందట వాళ్ళ అమ్మాయి. ఎంత గుండె తరుక్కుపోతుందో చూడండి. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ మనవడికి ఏదో ఫంక్షన్ చేయాల్సి వస్తే బంగారపు ఉంగరం చేయిద్దామని తనకు వచ్చినటువంటి కలైమామణి బిరుదుతో పాటుకు వచ్చిన బంగారు పతకాన్ని కరిగించి దాంతో ఉంగరం చేయించి మనవడికిచ్చారు. అంత దుర్భరమైన పరిస్థితుల్లో బేదరికంలో తను అద్దె ఇంట్లో ఉన్నాను అని కూడా తెలియకుండా అద్దె ఇంట్లో ఉండి 1964 కన్నుమూశారు. చాలా మందికి తెలుసు టీపీ రాజ్యలక్ష్మి గారంటే తమిళ చిత్ర పరిశ్రమలో చాలా గౌరవంతో బ్రతికారు, ఇంత వైభవంతో ఉన్నారని కూడా తెలుసు. వాళ్ళ అమ్మాయి ఇంకా ఉన్నారండి కమల అన్న ఆవిడ. ఆవిడే ఈ రకరకాల ఇంటర్వ్యూల్లో ఈ విశేషాలన్నీ చెప్పారు. అయితే మద్రాసు ప్రభుత్వం ఆవిడ నిర్లక్ష్యం చేయలేదు. తర్వాత కూడా అంటే 3 సంవత్సరాల క్రిందట ఆవిడ శత జయంతి సందర్భంలో ఆవిడ అందరూ గుర్తు చేసుకున్నారు, తమిళ పత్రికలన్నీ రాశాయి, వాళ్ళ అమ్మాయిని కూడా పిలిచి ఇంటర్వ్యూలు, ఆవిడని కూడా గౌరవించడం సన్మానించడం ఇలాంటి పనులన్నీ చేశారు. కాకపోతే ఏమనిపిస్తుందంటే ఎవరూ కారణం ఎందుకు ఇలా బ్రతకాల్సి వచ్చింది అన్నదానికి మనం వివరంగా చెప్పలేం, కానీ కొంచెం జాగ్రత్త కాస్త క్యాలిక్యులేషన్ ఉండి ఉంటే మరి ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేయేమో అని అనుకోవడం తప్ప మనం ఇంకా దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించలేమండి. మొత్తానికి ఎంతో అద్భుతంగా ఎదిగి వైభవంగా జీవించిన టీపీ రాజ్యలక్ష్మి గారి చిట్ట చివరి రోజులు ఒక్కసారి మనస్సు కలుక్కుమంటుంది, అయ్యో అనిపిస్తుంది. ఆవిడ ఈ రోజు కార్యక్రమంలో మొట్టమొదటి వ్యక్తి. ఈ వారం మనం మాట్లాడుకోబోయే రెండో వ్యక్తి దాదాపుగా 15-18 సంవత్సరాల క్రిందట బొంబాయి హైకోర్టులో ఒక కేసు వేశాడండి ఒక పెద్ద ఆయన. ఆయనకు అప్పటికి వయసు 87-88 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన మామూలు మనిషేం కాదు. భారతీయ చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఎన్నో ప్రత్యేకతల్ని ఆపాదించుకున్నటువంటి ఆ వ్యక్తి వృద్ధాప్యంలో కోర్టులో కేసు ఏమని వేశాడంటే, దయచేసి మా అబ్బాయి నుంచి నన్ను రక్షించండి. సాధారణంగానండి ఆ వయసులో పిల్లలు తమ క్షేమాన్ని చూడాలనుకుంటారు. అలాంటిది ఈయన కోర్టులో వేసిన కేసు ఎటువంటిదంటే, మా అబ్బాయి నుంచి నన్ను రక్షించండి, నా ఇంట్లో నన్ను ఉండనివ్వండి, మా అబ్బాయిని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించండి అని కోర్టులో కేసు వేశాడండి. సరే, కోర్టు పూర్వాపరాలన్నీ విచారించి తీర్పు ఇచ్చింది. ఏమని, వాళ్ళ అబ్బాయిని, అబ్బాయి నువ్వు మీ నాన్న దగ్గర నుంచి బయటకు వెళ్ళిపో, నువ్వు ఆ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీల్లేదు, ఎప్పుడైనా మీ నాన్న చూడాలి అనిపిస్తే ఏ రోజైనా సాయంకాలం 5-6 మధ్యలో మాత్రం వచ్చి చూసి వెళ్ళు అని కోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చిన కొద్ది నెలలకే ఆ 90 ఏళ్ల పెద్ద ఆయన 2000 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కన్నుమూశారు. చివరి రోజుల్లో అంత విషాదానికి లోనైన ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదండి. 70 సంవత్సరాల పాటు హిందీ సినిమా రంగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న విలక్షణమైన నటుడు. హిందీ సినిమాల్లో 70 సంవత్సరాలు సుదీర్ఘమైన నట జీవితాన్ని కొనసాగించినందుకు గాను ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదయ్యింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడొచ్చండి వెబ్సైట్ లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఈయన పేరుని. 70 సంవత్సరాలు హిందీ సినిమాల్లో నటించాలి, ఈ వార్త ఏమో 2000 సంవత్సరంలో వచ్చింది. అంటే ఆయన ఎప్పటి నుంచి నటించడం మొదలు పెట్టి ఉండాలి? మీరు అనుకున్నది కరెక్టేనండి. 1928-29 1999 కూడా ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అన్ని రోజులు కూడా ఒకే పాత్ర ధరించలేరు కదా. మరి వయసు చూసుకుంటే గనక 1935-50 ఆ ప్రాంతాల్లో ఆయన హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా ఇన్ని సినిమాల్లో నటించారు. మీకు బాగా తెలిసిన షోలే, ధర్మాత్మ, డాన్,
ఖూన్ భరీ మాంగ్ ఇలాంటి సినిమాల్లో ఆయన సహాయ పాత్రలు పోషించారు. ఎందుకంటే ఇవన్నీ 1980 తర్వాత వచ్చినాయి కదా. ఇంకో ప్రత్యేకత ఉందండి ఈ పెద్ద మనిషికి, ఏమిటంటే 1985లో హిందీ సినిమాలని బాగా గమనించే వాళ్ళకి తెలుస్తుంది, 1985లో డింపుల్ కపాడియా, రిషి కపూర్, కమల్ హసన్ వీళ్లు నటించిన అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం సాగర్ అని. ఆ సినిమాకి మూలం 1951లో ఈయన ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆయనటువంటి దర్శకత్వం వహించిన సినిమా ఆధారం. ఆ సినిమానే మళ్లీ 1985లో డింపుల్ కపాడియా, రిషి కపూర్ తోటి తీశారనమాట. ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈయనకి. 1942 ప్రాంతాల్లో దిలీప్ కుమార్ అప్పుడే హిందీ సినిమాల్లోకి అడుగు పెట్టినప్పుడు ఆయన 2వ సినిమానో 3వ సినిమానో దానికి దర్శకుడు కూడా, అంటే కేవలం 70 సంవత్సరాల నటనే కాకుండా ఆయన కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రారంభించడంలోనూ తర్వాత వాటిని కొనసాగించడంలోనూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయనకి 1980లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. ఇన్ని అవార్డులు, ఇన్ని రివార్డులు గెలుచుకున్నటువంటి ఆ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, 70 సంవత్సరాల పాటు హిందీ చలనచిత్ర రంగంలో తనదైన పేరు నిలుపుకున్న ఆ వ్యక్తి చిట్ట చివరి రోజుల్లో, అదిగో ఇందాక చూశాను చూడండి, బొంబాయిలో వార్త వచ్చిందని అలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్తానండి, ఇన్ని ప్రత్యేకతలు నిలుపుకున్నటువంటి వ్యక్తి 16 నాల తెలుగువాడు. ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించని ఈ తెలుగువాడు దాదాపుగా 10-12 మూకీ సినిమాల్లోనూ, 250-300 హిందీ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లోనూ నటించారండి. నిజానికి నేను తెలుగువాణ్ణి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటే తప్ప చాలా మందికి మన తెలుగువాడు హిందీ సినిమాల్లో ఇన్ని ప్రత్యేకతలు సృష్టిస్తున్నాడు అన్న విషయం కూడా తెలియదు. మరి ఎందుకో తెలియదు కానీ ఆయన ఒక తెలుగు సినిమాలోనూ నటించలేదు, తెలుగు సినిమా వాళ్లు కూడా ఆయన్ని ఎవరినూ ఆహ్వానించలేదు. ఆ కారణాలేవో మనకు తెలియదు కానీ ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈయన పేరు కాస్త 10 మందికి తెలియడం మొదలుపెట్టింది. అలాగే తాజాగా 1-2 పత్రికల్లో ఈయన జీవిత విశేషాలు కూడా వివరంగా రాయడంతో ఎక్కువ మందికి ఈయన పేరు తెలిసిందండి. ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు, ఆయనే పైడి పాతి పైడి పాటి ఏదో ఉంది ఇంటి పేరు, జైరుల నాయుడు, పి జైరాజ్ అనే పేరుతోటి ఆయన హిందీ చలన చిత్ర రంగంలో చాలా ప్రసిద్ధులు. ఇప్పటికి కూడా ఆయన పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉందండి. ఈ పి జైరాజ్ గారు ఎంతో ఆసక్తికరమైనటువంటి బాల్యం, ఆశ్చర్యకరమైన వైభవం, అయ్యో అనిపించే వృద్ధాప్యం, ఆ విశేషాలు ఏమిటో వివరంగా చూద్దాం. ఈ పి జైరాజ్, జీరుల నాయుడు అన్న ఆయన 1909 సెప్టెంబర్ 28 కరీంనగర్ లో పుట్టారండి. మీకు సరోజినీ నాయుడు పేరు గుర్తుంది కదా, సరోజినీ నాయుడు గారి భర్త పేరు గోవిందరాజుల నాయుడు. ఆ గోవిందరాజుల నాయుడు గారికి స్వయానా మేనలుడు. ఆ విషయం కూడా ఆయన చివరి వరకు చెప్పుకోలేదు. సరోజినీ నాయుడు అంటే ప్రఖ్యాత కవయిత్రి, అలాగే రాజకీయవేత్త, ఫలానా ఆయనకి మేనల్లుణ్ణి అని చిట్ట చివరి వరకు కూడా చెప్పుకోలేదు జైరాజ్ గారు. ఇప్పుడు కరీంనగర్ లో పుట్టిన జైరాజ్ హైదరాబాద్ లో చదువుకున్నారు. హైదరాబాద్ లో బిఎస్సీ నిజాం కాలేజీలో చేశారు. ఆ కాలేజీలో చదివే రోజుల్లోనే షేక్స్పియర్ నాటకాల్లో పాత్రలు వేస్తూ ఉండేవాళ్లు, మంచి దృఢమైన పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి కూడాను. అయితే ఇంట్లో ఆయనకి వీళ్ళ అన్నయ్యని లండన్ పంపించి చదువు చెప్పించడానికి నిర్ణయించారు. ఈయనకి కూడా లండన్ వెళ్లి చదువుకోవాలని ఉంది. ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, అన్నయ్యను పంపించాం కదా, మరి నిన్ను పంపించడం కష్టమవుతుందేమో అన్నారు. అందువల్ల ఆయన ఇంట్లో వాళ్ల మీద అలిగి చదువు మధ్యలో మానేసేసి బొంబాయి వెళ్లారు. ఆయనకి ఇంకా అప్పటికి దాదాపుగా 18-19 సంవత్సరాల వయసు. 1928 ప్రాంతంలో బొంబాయి వెళ్లారు. బొంబాయి వెళ్లి ఏం చేస్తాడు 17-18 సంవత్సరాల కుర్రాడు, అక్కడ ఎవరో తెలియదు కదా, డాక్ యార్డ్ లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. అక్కడ ఆయనకి ఆయన ఒకప్పటి మిత్రుడు పరిచయం అయ్యాడు. ఆ మిత్రుడి పేరు రంగయ్య. ఆయనకేమిటంటే ఒక సినీ పంపిణీ సంస్థలో ఆయన మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఎట్లాగైతే ఆయన ఆధారం పట్టుకుని ఆ రంగయ్య ఏం చెప్పాడంటే, నీకు బ్రహ్మాండమైన పర్సనాలిటీ ఉంది, కాలేజీలో ఉండగా నాటకాలు వేసావు కదా, సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు అన్నాడు. అప్పటికింకా మూకీ సినిమాలే, 1928-29 ప్రాంతాల్లో కదా. అనేసరికి ఈయనకి మరి సినిమాల్లో నటించడం అంటే ఎలాగో ఏమిటో తెలియదు. సరే నువ్వే ఏదైనా సహాయం చెయ్యంటే ఆ రంగయ్య అన్న ఆయన ఏం చేశాడంటే, జయరాజ్ గారిని యంగ్ ఇండియా పిక్చర్స్ అని
ఒక సినిమా నిర్మాణ సంస్థలో చిన్న ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం అంటే ఎంత అండి జీతం? నెలకి 3 రూపాయలు, 2 పూట్ల భోజనం పెట్టేవాళ్ళు. 2 పూట్ల భోజనం చేసి ఆ 3 రూపాయల జీతంతో ఒక 4 ఎవరో బ్రహ్మ వాళ్లతో కలిసి ఒక గదిలో ఉండేవాళ్ళు. అట్లా ఆయన జీవితం సాగిస్తూ ఆ సినిమా నిర్మాణ కంపెనీలో ఏం చేసేవాడంటే అన్ని రకాల పనులు చేస్తుండేవాడు. అక్కడ సెట్లు వేయడం దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, ల్యాబ్ లో సహాయం చేయడం దగ్గర నుంచి అన్ని రకాల పనులు చేస్తూ ఈ వాల్ పోస్టర్స్ పెయింటింగ్స్ కూడా చేసేవాడు. ఆ వాల్ పోస్టర్స్ పెయింటింగ్ చేసి వాటిని అందించేటటువంటి క్రమంలోనూ మిగతా సినిమా కంపెనీలకు వెళ్లడంతో వాళ్ళు చూసి ఈయన పర్సనాలిటీని, నువ్వు బాగున్నావు బాయ్, మరి సినిమాల్లో వేషాలు వేస్తే బాగుంటుంది కదా, వేస్తావా అని అడిగారు. ఈయన ఎదురు చూస్తోంది కూడా అదే, సరైన ఒప్పుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన జయరాజు గారు వేసిన మొట్టమొదటి క్యారెక్టర్ ఏమిటంటే ఒక మూకీ సినిమాలో హీరోకి డూప్గా వేశారు. హీరో ఎక్కడో ఫైట్ చేయాల్సి ఉంటుంది, హీరో గారికి మరి ఫైటింగ్ సరిగా రాదో ఏమో తెలియదు కానీ ఈయన పర్సనాలిటీ చూసి ఈయన్ని డూప్గా పెట్టారు. అలా ఒకటి రెండు సినిమాల్లో డూప్గా వేశాక రైఫిల్ గర్ల్ అని ఆ మూకీ సినిమాలో ఈయన మొట్టమొదటిసారిగా తనంతట తానుగా తెర ముందుకు వచ్చారు, తెర మీదకు వచ్చారు. అక్కడి నుంచి దాదాపుగా ఒక 10-11 మూకీ సినిమాల్లో వేషాలు వేశారు. ముఖ్యంగా ఆయనకి అడ్వాంటేజ్ ఏమిటంటే ఆయన పర్సనాలిటీ ఆ దృఢకాయుడు, చాలా గంభీరమైనటువంటి పర్సనాలిటీ. దాంతో అప్పట్లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు, ఇటాలియన్ సినిమాలు చూసి తీసినటువంటి హిందీ మూకీ సినిమాల్లో భారీ కాయం ఉన్నవాళ్ళు ఎవరైనా కావాలంటే ఈ జయరాజ్ గారిని పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా ఆయన మూకీ సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మరి సహజంగానే ఆ తర్వాత టాకీ సినిమాలు మొదలయ్యాక ఈయన కూడా టాకీ సినిమాల్లో వేషాలు రావడం మొదలైంది. ఆయన మొట్టమొదటి టాకీ సినిమా షికారి అని 1932లోనండి. ఆ సినిమాలో ఆయన క్రూరమైన జంతువులతోటి పోరాటాలు కూడా చేశారు. ఆ తర్వాత 1935 టాకీ సినిమాల్లో కుదురుకున్నారు. 1935 నుంచి 1950 వరకునండి ఆయన ఉచ్చస్థాయి కొనసాగింది. హీరోగా దాదాపుగా అప్పటి ప్రముఖ నటు నటులు అందరితో కలిసి నటించారు. పృథ్వీరాజ్ కపూర్, శాంతారాం వీళ్ళందరితో పాటుగా అప్పటి హీరోయిన్లు అయినటువంటి దేవికారాణి, లీలా చిట్నీస్, నర్గీస్ వీళ్ళందరితో కూడా ఆయన నటించారు. మీనాకుమారి, మధుబాల లాంటి గొప్ప నటీమణులు వాళ్ళు బాల నటీమణులుగా ఉన్నప్పటి దగ్గర నుంచి హీరోయిన్లుగా అయిన దగ్గర నుంచి అందరికీ కూడా జయరాజ్ గారు నటించారు. ఈయన అన్ని రికార్డులు అక్కడ ఉత్తరాదిలో సృష్టిస్తున్నారు కానీ తెలుగు పరిశ్రమ ఇక్కడ ఎదుగుతున్నా కానీ తెలుగులో మాత్రం ఎవరికి ఆయన మరి పరిచయం కాలేదో ఆయన రాలేదో తెలియదు కానీ తెలుగు సినిమా పరిశ్రమ వైపు మాత్రం ఆయన రాలేదు. చెప్పుకున్నాం కదా ఆయన బయటకు వచ్చి నేను తెలుగు వాడిని, కరీంనగర్ లో పుట్టిన వాడిని అని చెప్పుకునే వరకు చాలా మందికి ఈ జయరాజ్ అని హిందీ సినిమాల్లో హీరోగా వేసే ఆయన మనవాడే అని చాలా మందికి తెలియలేదు. 1950 వచ్చేసరికి ఇంకా ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త తరం వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఈయనకి హీరో వేషాల దగ్గర నుంచి పక్కకు వచ్చి ఆయన క్యారెక్టర్ యాక్షన్స్ వైపు వచ్చారు. క్యారెక్టర్ యాక్టర్ గా నటించిన రోజుల్లో కూడా ఈ గంభీరమైన పాత్రలో ముఖ్యంగా చారిత్రాత్మక చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ ఉండేవాళ్ళండి ఈయన. చంద్రశేఖర్ ఆజాద్, పృథ్వీరాజ్ చౌహాన్, అమర్ సింగ్ రాథోడ్ ఇలాంటి పాత్రలు కావాలంటే, గంభీరమైన పర్సనాలిటీ ఉన్నవాళ్ళు కావాలంటే వెంటనే గుర్తొచ్చే మనిషి జయరాజ్ ఆనాటి చిత్రరంగం వాళ్ళకి. ఇంతేకాకుండా జయరాజ్ గారికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అప్పట్లో అంతర్జాతీయ భాష చిత్రాల్లో నటించిన వ్యక్తి ఈ జయరాజ్ గారు. 9 అవర్స్ టు రామా అని 1963లో వచ్చిందండి. మహాత్మా గాంధీ హత్య దాని చుట్టూతా ఉన్నటువంటి కథ, అది మన దేశంలో నిషేధించారట. దాంట్లో బిర్లా వేషం వేశారు జయరాజ్ గారు. ఇదంతా ఆయన నట జీవితం గురించి. మధ్యలో సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. 3-4 సినిమాలకి చెప్పుకున్నాం కదా, దిలీప్ కుమార్ గారు 2వ 3వ సినిమానో ఈయన దర్శకత్వమే. 51లో సాగర్ అనే సినిమా తీశారు. ఆ సినిమానే మళ్ళా తర్వాత డింపుల్ కపాడియా, రిషి కపూర్, కమల్ హాసన్ తోటి 1985లో తీశారు. 1970-80 దగ్గర నుంచి ఇంకా ఆయన సహాయ పాత్రల వైపు వచ్చారు. ఆ అప్పట్లో నటించిందే ఈ షోలే, డాన్ ఇలాంటి సినిమాల్లో ఆయన వేసిన వేషాలండి. ఇదంతా ఆయన నట జీవితం, దర్శకత్వ జీవితం. ఇది కాకుండా ఆయన హిందీ సినిమా రంగంలో చాలా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఆయన పుట్టినరోజు వచ్చిందంటే హిందీ సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవాళ్ళట. అలాగే సినిమా రంగ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల కోసమని కూడా ఆయన చాలా కృషి చేసి వాళ్ళకి సౌకర్యాలు కలిగించడంలోనూ, యూనియన్లు పెట్టుకోవడంలోనూ కూడా
సాయం చేశారు. ఇదంతా కరీంనగర్ లో పుట్టిన తెలుగువాడు బొంబాయిలో సాధించిన విజయాలండి. ఆ తర్వాత ఆయన ఫిలింఫేర్ అవార్డులు పెట్టేటప్పుడు కూడా దాన్ని ప్రారంభించడానికి కొనసాగించడానికి కూడా ఆయన కీలకమైన పాత్ర వహించడమే కాకుండా ఆ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఈయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. ఈయన హిందీ సినిమా రంగానికి చేసిన సేవలకు కాను 1980లో ఈయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి రెండో తెలుగు వాడండి ఈయన. ఈయనకంటే ముందు బిఎన్ రెడ్డి గారికి 1974లో వచ్చింది, జయరాజ్ గారికి 1980లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు హిందీ సినిమాలకి చేసిన సేవలకు కాను ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, వైభవంగా జీవించారు, బ్రహ్మాండంగా 70 సంవత్సరాల పాటు రకరకాలైనటువంటి దశల్ని చూస్తూ హిందీ సినిమా రంగంలో కొనసాగారు. మరి ఇందాక మనం ఆ పేపర్లో ఒక వార్త వచ్చిందనుకున్నాం కదా, దానికి కారణం ఏమిటంటే ఈయన పంజాబీ కుటుంబానికి చెందినటువంటి సావిత్రి అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. వివాహం కూడా చాలా సౌకర్యవంతమైన వివాహం, చాలా చక్కగా ఉండేవాళ్లు, భార్య, తను, పిల్లలు, 5 పిల్లలు, 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అందరిలోకి పెద్ద తన పేరు దిలీప్ రాజ్. అతను సరిగా చదువుకోవడం గాని ఒక కుదురు గాని లేకుండా రకరకాల వ్యాపారాలు చేస్తాను అని ప్రారంభించాడు. ప్రారంభించి వీళ్ళ అమ్మగారు అంటే జయరాజ్ గారి భార్య సరే పెద్దవాడు కదా ఏదో ఒకటి చేసుకుంటానంటున్నాడు ఇవ్వండి ఇవ్వండి అనడంతో ఈయన చాలా ఆస్తి అతనికి ఇచ్చాడు, చాలా పెట్టుబడులు పెట్టాడు. అయితే అతను డబ్బులు పోగొట్టుకోవడం తప్ప సంపాదించడం ఎప్పుడు నేర్చుకోలేదు. ఆయనకు కూడా దాదాపు 45 సంవత్సరాల వయసు వచ్చేసింది వాళ్ళ అబ్బాయికి కూడా. ఆ సమయంలో ఈ ప్రతి బిజినెస్ కి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, ఇంకా డబ్బులు ఇవ్వమంటున్నాడు. ఈయనకైతేనేమో కొంచెం అదుపులో పెడదామనింది కానీ భార్య ఒత్తిడి చేయడంతో డబ్బులు ఇవ్వక తప్పలేదు. 1985 ప్రాంతాల్లో ఒకసారి అంటే ఆ కుర్రాడికి 45 సంవత్సరాల వయసు ఉంది వాళ్ళ పెద్ద అబ్బాయికి, హాకీ స్టిక్ తీసుకుని కొట్టడానికి కూడా వచ్చాడట తండ్రి మీదకి ఇంకా డబ్బులు ఇవ్వట్లేదని. ఆ రోజుల్లో ఇంక ఈ కుర్రవాడికి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి పెద్ద మనుషుల్ని పిలిపించి ఒక రాజీకి వచ్చి ఇతను ఒక అపార్ట్మెంట్ కొనిపెట్టి ఆ అపార్ట్మెంట్ లో పెట్టి అతను బ్రతకడానికి కావాల్సినటువంటి భృత్యాన్ని కూడా తండ్రి ఇస్తూ అట్లా కాస్త దూరంగా పెట్టాడు. సరే అతను తండ్రి ఇస్తున్నటువంటి డబ్బులు తీసుకుంటూ అలా గడిపాడు. ఈలోగా జయరాజ్ గారి భార్య మరణించారు 1999 ప్రాంతాల్లో క్యాన్సర్ తోటి. తల్లి మరణించాక ఆ దిలీప్ రాజ్ అన్న కొడుకు జయరాజ్ గారి అపార్ట్మెంట్ లోకి వచ్చేశాడు. అప్పటికి ఈయన వయసు 90 సంవత్సరాలు. రావడం రావడంతో తండ్రిని ఒక గదిలో పెట్టి ఆయన్ని బందీ చేసేసి ఆయన ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికో ఫోన్ చేయకూడదు, ఎవరు ఆయన దగ్గరికి రాకూడదు, ఈయన బయటికి వెళ్లకూడదు, ఇలాంటి ఆంక్షలన్నీ పెట్టాడు. దాంతో 90 సంవత్సరాల వృద్ధుడు ఆయన, ఏం చేయగలడు ఆ సమయంలో, భార్య లేదు, పిల్లలు అక్కడక్కడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు అమెరికాలో కూడా ఉన్నట్టున్నారండి. దాంతో ఆయన కొడుకుని ఎదిరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఉంటూ ఉండగా ఈ మొత్తానికి ఎట్లాగో తిండి కూడా ఎప్పుడో పెట్టేవాడు, పరిశుభ్రంగా చూసేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో ఆయన ఎలాగో బతిమాలి ఒక్కసారి మీ చెల్లెలతో మాట్లాడతాను ఫోన్ చేయమని ఎలాగైతే వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేయించాడు. ఆ అమ్మాయి కలకత్తాలో ఉండేది, ఎందుకో నాన్న వెంటనే రమ్మంటున్నాడని ఆవిడ వెంటనే బయలుదేరి బొంబాయి వచ్చింది. బొంబాయి వచ్చి అపార్ట్మెంట్ లో తండ్రిని చూసేసరికి ఆవిడకి కడుపు తరుక్కుపోయింది. ఏమాత్రం పట్టించుకోని స్థితిలో, అందరూ నిర్లక్ష్యం చేసిన స్థితిలో, తిండి కూడా సరిగ్గా లేక గొంతు కూడా ఎక్కడో నూతిలో నుంచి వస్తున్నట్టుగా అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో తండ్రిని చూసి చాలా బాధపడి వాళ్ళ అన్నతోటి వాదించింది. వాళ్ళన్న ఈవిడ మాట కూడా వినలేదు. ఆవిడ ఆ ఇంట్లో ఉన్నా కానీ ఆవిడ బయట నుంచి తిండి తెప్పించి తండ్రికి పెట్టి తన తినేటటువంటి పరిస్థితి. ఇలా 15 రోజులు 20 రోజులు ఆ అమ్మాయి తండ్రి దగ్గర ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఆ అపార్ట్మెంట్ మేనేజర్ వచ్చి, ఈ అపార్ట్మెంట్ మీ అబ్బాయి పేరు మీద ఉందండి, మీ పేరు మీద లేదు అని చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయారు, జయరాజ్ గారు ఇదేమిటి, నేను బతికుండగా నా అపార్ట్మెంట్ మా అబ్బాయి పేరు మీదకి ఎందుకు వెళ్ళింది అంటే, మీ భార్య రాసిచ్చారండి ఆయన పేరు మీద, అందుకని ఇప్పుడు మీ పేరు మీద లేదు అన్నారు. ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు. కొడుకు చేస్తున్నటువంటి దారుణాలు చూసి వాళ్ళ అమ్మాయికి చెప్పారు, అమ్మా నేను నీకు జీపీఏ ఇస్తున్నాను, నువ్వు వెంటనే ఒక లాయర్ని పిలిచి ఎట్లాగైనా సరే ఈ దిలీప్ రాజుని, మీ అన్నయ్యని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలాగా కోర్టులో కేసు వేయమని చెప్పు అని వాళ్ళ అమ్మాయికి చెప్పారు. ఆ అమ్మాయి అలాగే లాయర్ని మాట్లాడి లాయర్ కోర్టులో కేసు వేసి ఎట్లాగైతే ఆ అబ్బాయి దిలీప్ రాజ్, అప్పటికి అతని వయసు 60 సంవత్సరాలండి, ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఆ వార్తే మొట్టమొదట్లో మీకు చెప్పాను చూడండి, బొంబాయి వార్తాపత్రికల్లో వచ్చిందని, అదండి అప్పుడు వచ్చినటువంటి వార్త. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని తట్టుకుని
90 సంవత్సరాల వయసులో ఆయన ఎలాగైతే కొడుకుని ఇంట్లో నుంచి బయటికి పంపించేశాక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదాం అనుకున్నారు, కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. దాదాపుగా ఆయన తర్వాత 4-5 నెలలు మాత్రమే జీవించారండి. 2000 సంవత్సరం ఆగస్టులో ఆయన మరణించారు. అది మన తెలుగువాడు, ఎన్నో రికార్డులు సృష్టించిన తెలుగువాడు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో హిందీ సినిమాల్లో 70 సంవత్సరాలు నటించినందుకు గాను పేరు తెచ్చుకున్నటువంటి తెలుగువాడు చిట్ట చివరి రోజుల్లో అలాంటి విషాదకరమైనటువంటి సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇలాంటి జీవితాలను గమనిస్తే అది ఎవరు తప్పు కాదు. పిల్లలు బాగుండాలనే చేస్తారు అందరూ, పిల్లలు బాగుపడాలనే అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల యొక్క సంక్షేమం కోసమే పాటుపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు సరిగా అందిరానప్పుడు, వాళ్ళు సరైనటువంటి దోవలోకి వెళ్లలేనప్పుడు అది తల్లిదండ్రుల తప్పు అని కూడా చెప్పలేమండి. రకరకాల పరిస్థితులు, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, చుట్టూ మిత్రులు, ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు, వాళ్ళు కలిసి రానప్పుడు ఎంత గొప్ప వాళ్ళ జీవితమైనా ఇలా అవుతుంది అనడానికి ఉదాహరణ మన పి జయరాజ్. మొట్టమొదటి గిన్నీస్ బుక్ లో ఎక్కినటువంటి, హిందీ చిత్రరంగంలో 70 సంవత్సరాలు నటించినందుకు గిన్నీస్ బుక్ లో పేరు నమోదు చేయించుకున్న పి జయరాజ్, అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న 2వ తెలుగువాడు పి జయరాజ్. విశేషాలు అవి. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 81వ సంచికని ఇంతటితో ముగిద్దామండి.